హ్యావ్ యర్స్ వెల్కమ్ టు టుడేట్ స్పోర్ట్స్ ఇక స్పోర్ట్స్ అప్డేట్స్కి సంబంధించి ముందుగా వాళ్ళ మాట్లాడుకుంటే టోక్యో ఒలింపిక్స్లో భారత రజప్త పథకంతో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటేసింది మీరాబాయ్ చానుకు మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ కూడా భారీ నజరాన ఈమెకు ప్రకటించేశారు అయితే అసాధారణ ప్రతిభతో పథకం సాధించినందుకు గాను ఆమెకు కోటి నజరానతో పాటు ఉద్యోగాన్ని కూడా రిజర్వ్ చేసి ఉంచుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా సీఎం ఆమెతో వీడియో కాల్లో కూడా మాట్లాడారు ఈ సందర్భంగా మీరాబాయ్ చాను తన విజయానందాన్ని ఆయనతో పంచుకున్నారు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించేందుకు ఇదో ఆరంభమని రాబోయే రోజుల్లో బంగారు పథకాలు సాధిస్తానంటూ కూడా చెప్పారు అనంతరం సీఎం బీరేన్ సింగ్ ఈరోజు షిలాంగ్లో ఈశాన్య రాష్ట్రాల సీఎం సమావేశంలో కూడా తన గెలుపు గురించి అందరికీ వెల్లడించారు ఇక మొత్తానికైతే టోక్యో ఒలింపిక్స్లో కూడా మొదటగా భారత్ రజత పథకం సాధించడంతో మీరాభాయ్ చానుకు కేవలం మణిపూర్ సీఎంఏ కాదు ప్రధాని మోదీ అలాగే దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక అలాగే మీరాభాయ్ చాను విజయం పట్ల కూడా తన గురువు కుంజా దేవి కూడా హర్షం వ్యక్తం చేశారు దేశం గర్వపడేలా తాను చేసింది అంటూ కూడా తన్ని కూడా గర్వపడేలా చేసింది అంటూ గురువు నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు మీరాభాయ్ చాను ఇక అలాగే నెక్స్ట్ టోక్ టోక్యో అప్డేట్స్ చూసుకుంటే కనుక భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి కూడా దుమ్ము లేపుతున్నాడు టోక్యో ఒలింపిక్స్లో పది మీటర్ల పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్కు దూసుకెళ్ళిపోయాడు మన యువ షూటర్ సౌరబ్ మొత్తం ముప్పై ఆరు మంది పోటీ పడగా ఐదు వందల ఎనభై ఆరు బై ఇరవై ఎనిమిది ఇంటూతో అగ్రస్థానంలో నిలిచాడు అతడు సహచరుడు అభిషేక్ వర్మ ఐదు వందల డెబ్బై ఐదు పంతొమ్మిది ఇంటూతో పదిహేడవ స్థానానికే పరిమితమయ్యాడు ఇక సౌరభ్ ఆరు సిరీస్లో వరుసగా పాయింట్లు సాధించడం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇక అతడు పథకం గురించి మాత్రమే ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక మనం చూసుకుంటే టోక్యో ఒలింపిక్స్లోనే కరోనా భయం ఇంకా వెంటాడుతుంది క్రీడా గ్రామంలోని అథ్లెట్లకు పాజిటివ్గా చాలా వరకు తేలుతుంది దీంతో అందరూ ఆందోళనలో ఉన్నారు ఇప్పటికే క్రీడలకు సంబంధం ఉన్నవాళ్ళు వంద మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు అయితే ఆరంభోత్సవ వేడుకలో కొన్ని దేశాల అథ్లెట్లు తీరు విమర్శలు ధావిస్తుంది దీంట్లో ఎక్కువగా తజకిస్తాన్ కిర్గిస్థాన్ పాకిస్తాన్ అథ్లెట్లు కవాత్లో మాస్కులే లేకుండా కనిపించారు పదిహేను మంది కిర్గిస్థాన్ బృందంలో ఒక అథ్లెట్ మార్గం మాస్క్ పెట్టుకున్నాడు సో ఇది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా కూడా మనం చూసుకోవాలి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అక్కడ చర్చలు జరిపి అందరికీ వినవించుకున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఇక ఇవి ఇవాటి స్పోర్ట్స్ అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి